ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. నీతి ఆయోగ్ పాలక మండలి 7వ సమాపేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అధ్యక్షత వహిస్తారు. ఈ సమాపేశానికి హాజరు కాబోడలేదని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించారు. ఉపరాష్టపతిని ఎన్నుకునేందుకు ఈవేళ జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రస్తుతం జరుగుతోంది. ప్రధానమంత్రి ఆజాదీ కా అమృత్ మహోత్సవానికి సంబంధించి ఈ సాయంత్రం న్యూఢిల్లీలో అన్ని రాష్టాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహిస్తున్నారు. తెలంగాణలో రోజువారీ కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా మహమ్మారి మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు ఉధృతం చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వాన్ని కోరింది. కామన్వెల్త్ క్రీడల్లో పతక విజేతలు అవినాష్ సబ్లే, ప్రియాంక గోస్వామికి రాష్టపతి, ప్రధానమంత్రి, క్రీడాశాఖ మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రోతలకు ఒక విజ్ఞప్తి. భారతదేశం కోవిడ్ వ్యాక్సినేషన్లో 200 కోట్ల మార్కును అధిగమించింది. ఇప్పటికే 2 డోసులు వ్యాక్సినేషన్ వేయించుకుని 6 మాసాల గడువు పూర్తయిన వారందరికీ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రికాషనరీ డోసు ఉచితంగా ఇస్తున్నారు. అర్హులైన వారందరూ ప్రికాషనరీ డోసు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నీతి ఆయోగ్ పాలక మండలి 7వ సమాపేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అధ్యక్షత వహిస్తారు. న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ఈ సమాపేశం జరుగుతుంది. కేంద్రం, రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సమన్వయం, సహకారానికి ఒక కొత్త శకం దిశగా ముందడుగు వేసేందుకు ఈ సమాపేశం మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు. పంటల వైవిధ్యం, నూనె గింజలు, పప్పు ధాన్యాలు, వ్యవసాయ ఉత్పత్తుల్లో స్వావలంబన, జాతీయ విద్యా విధానం అమలు, పట్టణ సుపరిపాలన మొదలైన అంశాలపై సమాపేశంలో చర్చిస్తారు. ఈ ఇతివృత్తాలపైన ఒక రోడ్ మ్యాప్ ఖరారు చేసేందుకు, ఫలితాలకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించేందుకు 7వ గవర్నింగ్ కౌన్సిల్ సమాపేశంలో కృషి జరుగుతుంది. ఈ సమాపేశానికి సన్నద్దతలో భాగంగా ఈ ఏడాది జూన్లో ధర్మశాలలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సు జరిగింది. ఆ సమాపేశానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. మన దేశం అమృత్ కాలంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో కరోనా నేపథ్యంలో వచ్చే ఏడాది G20 శిఖరాగ్ర సదస్సు నిర్వహించడానికి భారత్ అధ్యక్ష హోదాలో సన్నద్దమవుతున్న తరుణంలో సమాపేశం ప్రాముఖ్యత సంతరించుకుందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. రాష్టాలు తాము సాధించిన ప్రగతిని ప్రదర్శించేందుకు ఈ సమాపేశం మంచి వేదికగా తోడ్పడనుంది. ఇలా ఉండగా రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ 7వ పాలక మండలి సమాపేశంలో తాను పాల్గొనబోలేదని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించారు. కేంద్రం సహకార సమాఖ్య స్పూర్తికి వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపిస్తూ ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. నీతి ఆయోగ్ సిఫార్సులను అమలు చేయడం లేదన్నారు. దేశ అభివృద్దిలో రాష్టాలను సమాన భాగస్వాములుగా భావించకుండా కేంద్ర ప్రభుత్వం రాష్టాల పట్ల వివక్ష చూపుతోందని ఆయన గట్టి నిరసన వ్యక్తం చేశారు. కాకతీయ మిషన్కు 5,000 కోట్ల రూపాయల గ్రాంట్, మిషన్ భగీరథకు 19,205 కోట్ల రూపాయలను నీతి ఆయోగ్ సిఫార్సు చేయగా దాన్ని కేంద్రం అమలు చేయలేదని చంద్రశేఖరరావు విమర్శించారు. నూతన ఉపరాష్టపతిని ఎన్నుకునేందుకు ఈవేళ జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రస్తుతం జరుగుతోంది. ఈ సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అనురాగ్ సింగ్ ఠాకూర్, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, డాక్టర్ జయశంకర్, పీయూష్ గోయల్, గజేంద్ర సింగ్ షెఖావత్, భూపేందర్ యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్ తదితర కేంద్ర మంత్రులు, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యకులు బీజేపీ అధ్యకుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యకురాలు సోనియా గాంధీ తదితరులు తమ ఓటుకు వినియోగించుకున్నారు. ఎన్డీఏ అభ్యర్థిగా జగదీప్ ధన్కర్, ప్రతిపక్షం తరఫున మార్గరేట్ ఆల్వా బరిలో ఉన్నారు. ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఈ నెల 10వ తేదీతో ముగియనుంది. ఉపరాష్టపతిని పార్లమెంట్ ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ తమాషా ప్రాతినిధ్య పద్దతిలో ఎన్నుకుంటుంది. 788 మంది మొత్తం ఓటర్లు కాగా వారిలో 543 మంది లోక్సభ సభ్యులు, 233 మంది రాజ్యసభ సభ్యులు, 12 మంది రాజ్యసభకు నామినేట్ అయిన సభ్యులు ఉంటారు. ఉపరాష్టపతి ఎన్నికల్లో ఓటు చేరదని అంతకుముందు తృణమూల్ కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కు సంబంధించి ఈ సాయంత్రం న్యూఢిల్లీలో అన్ని రాష్టాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో సమాపేశం నిర్వహిస్తున్నారు. రాష్టపతి భవన్లో ఈ సమాపేశం జరుగుతోంది. భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు జరుపుతున్న విషయం శ్రోతలకు తెలుసు. ఈ ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు, హర్ ఘర్ తిరంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.
తెలంగాణలో రోజువారీ కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా కోవిడ్ మహమ్మారి మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు ఉధృతం చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఎంఏ రిజ్వీకి ఒక లేఖ రాశారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఐదంచెల వ్యూహం అనుసరించాలని కోరారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కోవిడ్ మహమ్మారి మార్గదర్శకాలు పాటించాలని లేఖలో పేర్కొన్నారు. గత కొద్ది వారాల్లో 12 జిల్లాల్లో కోవిడ్ పరీక్షల సంఖ్య తగ్గిందని, 4 జిల్లాల్లో రోజువారీ కేసులు పెరిగాయని రాజేష్ భూషణ్ లేఖలో గుర్తు చేశారు. జమ్మూ కశ్మీర్లోని వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు ప్రాంతాలను సైనిక దళాల ప్రధాన అధికారి జనరల్ మనోజ్ పాండే ఈవేళ సందర్శించారు. రాజౌరి, పూంచ్ జిల్లాల్లో సరిహద్దు ప్రాంతాలను సందర్శించి ఆయన యుద్ద సన్నద్దతను సమీక్షించారు. సైనిక సిబ్బంది ప్రధానాధికారి 2 రోజుల పర్యటన నిమిత్తం నిన్న జమ్మూ చేరుకున్నారని, అక్కడ ఉన్న భద్రత పరిస్థితి గురించి ఆయనకు వివరించారని ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేశారు. వివిధ శ్రేణుల ఉద్యోగులతో ముచ్చటించిన సైనిక దళాల ప్రధానాధికారి వారు తమ అంకిత భావాన్ని, ఉత్సాహాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. జమ్మూలోని నగరోతాలో వైట్ నైట్ కోర్ కేంద్ర కార్యాలయాన్ని ఆయన సందర్శించి జమ్మూ సరిహద్దులోని అఖ్నూర్ సెక్టర్ను కూడా సందర్శించారు. యుద్ద సన్నద్దత, వృత్తిపరమైన ప్రమాణాలు అత్యుత్తమంగా ఉన్నందుకు కమాండర్లను, సైనికులను ఆయన అభినందించారు. సెంట్రల్ అడ్మినిస్టేటివ్ ట్రైబ్యునల్ క్యాట్ గత 3 ఏళ్లలో 90% మేరకు కేసుల పరిష్కారం జరిపిందని సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదుల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. క్యాట్కు కొత్తగా చైర్మన్ గా నియమితులైన జస్టిస్ రంజిత్ వసంతరావు ఈరోజు మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ను కలుసుకుని ప్రధానమంత్రి నిర్దేశించిన విధంగా జీరో కేసుల పెండెన్సీ సాధించేందుకు పద్దతుల గురించి చర్చించారు. 2020-21 మధ్యలో కోవిడ్ మహమ్మారి కారణంగా తీవ్రమైన సంకోభం నెలకొన్నప్పటికీ క్యాట్ ధర్మాసనాల ద్వారా దాదాపు 30,011 కేసులు పరిష్కరించారని, మొత్తం 55,567 కేసులు నమోదయ్యాయని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. స్కూళ్లు, కళాశాలల పాఠ్యాంశాల్లో స్వాతంత్ర సమరయోధుడు లచిత్ బోర్ఫుకన్పై ఒక అధ్యాయం చేర్చాలని కోరుతూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్ని రాష్టాల ముఖ్యమంత్రులకు ఒక లేఖ రాశారు. అహోం తెగకు చెందిన లచిత్ బోర్ఫుకన్ 400 జయంతి సందర్బంగా అసోం ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యల్లో భాగంగా ఈ లేఖ రాశారు. లచిత్ బోర్ఫుకన్ గిరిజన నాయకుడి సాహసం గురించి దేశవ్యాప్తంగా అందరికీ తెలియవలసిన అవసరం ఉందని, దీనివల్ల ప్రతి భారతీయుడిలోనూ దేశభక్తిని, బోర్ఫుకన్ సాధించిన ఘన విజయాల పట్ల గర్వం ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు. 1671 సంవత్సరంలో సరాయిఘాట్ యుద్దంలో లచిత్ బోర్ఫుకన్ తీవ్ర అస్వస్థతతో ఉన్నప్పటికీ తన దళాన్ని ముందుకు సాగించి బ్రిటిష్ వారిపై యుద్దంలో ఘన విజయం సాధించారు. దేశభక్తి మాతృదేశం పట్ల ప్రేమకు అత్యుత్తమ సంకేతం అయినప్పటికీ లచిత్ బోర్ఫుకన్ జీవితం దేశంలో వివిధ ప్రాంతాల్లో వారికి ఏమాత్రం పరిచయం లేదని హిమంత విశ్వశర్మ తన లేఖలో పేర్కొన్నారు. అసోం ప్రభుత్వం బోర్ఫుకన్ 400 జయంతుత్సవాలను ఏడాది పాటు నిర్వహిస్తోంది. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య గత సంవత్సర కాలంగా నెలకొన్న శాంతిని భంగం చేస్తూ రెండు దేశాల మధ్య మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. పాలస్తీనాలో ఇస్లామిక్ జిహాద్ ఉగ్రవాద సంస్థపైన ఇజ్రాయెల్ సైనిక చర్య చేపట్టిన అనంతరం గాజాపై ఇజ్రాయెల్ విమాన దాడులు జరిపాయి. పాలస్తీనీలు బదులుగా ఇజ్రాయెల్పై రాకెట్ దాడులు జరిపారు. ఇస్లామిక్ జిహాద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఒక సీనియర్ కమాండర్ను గాజా నగరంలోని భవనంపై విమాన దాడి జరపడం ద్వారా ఇజ్రాయెల్ హతమార్చింది. ఈ దాడుల్లో మరో 4 తీవ్రవాదులు, ఒక బాలుడితో సహా 12 మంది పాలస్తీనా జాతీయులు మరణించారు. కామన్వెల్త్ క్రీడల్లో స్టీపుల్ చేస్ పోటీలో వెండి పతకం గెలుచుకున్నందుకు అవినాష్ సబ్లేకి రాష్టపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. అవినాష్ భవిష్యత్తులో కూడా ఇదే విజయాల పరంపర కొనసాగించాలని ఆమె ఒక సందేశంలో ఆకాంక్ష వ్యక్తం చేశారు. జాతీయ రేస్ వాకింగ్ ఛాంపియన్ ప్రియాంక గోస్వామి కామన్వెల్త్ క్రీడల్లో వెండి పతకం గెలుచుకున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రియాంక గోస్వామికి అభినందనలు తెలియజేశారు. ఇంతకుముందు రేస్ వాకింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారత్ సాధించిన విజయాలు ప్రజల స్మృతి పథంలో తాజాగా ఉన్నాయని, కామన్వెల్త్ క్రీడల్లో ఆమె మొదటిసారి పతకం సాధించి దేశానికి పేరు తీసుకొచ్చారని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. నీతి ఆయోగ్ పాలక మండలి 7వ సమాపేశం రేపు ఢిల్లీలో జరుగుతుంది. సమాపేశానికి హాజరు కావడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించారు. ఉపరాష్టపతి ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ఈరోజు జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్పై రాష్టాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో ప్రస్తుతం సమాపేశమవుతున్నారు. తెలంగాణలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా మహమ్మారి మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు ఉధృతం చేయాలని కేంద్రం రాష్ట ప్రభుత్వాన్ని కోరింది.
ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.